దిన వాగ్దానం 107వ కీర్తన 38వ వచనం. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు తప్పకుండా దేవుడు అధికమైన సంతానాభివృద్ధి చేత దేవుడు నింపుతానని దేవుడు సెలవిచ్చాడు. సంతులేని దాన్ని కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా సంతానం కలిగిన వారిని వారి సంతానమును ఇంకా అత్యధికముగా ఆశీర్వదిస్తానని అభివృద్ధి చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుండి దేవుడు విడిపించి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి ఆశీర్వాదమున కారకులుగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. దేవుని సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన కృప ఎల్లవేళలో మీతో ఉండి నడిపించబోతా ఉన్నది. ఆయన దేవుడు సెలవిచ్చాడు, మరియు ఆయన వారిని ఆశీర్వదించినప్పుడు వారి పశువులు కూడా తగ్గిపోలేదు అని దేవుడు సెలవిచ్చాడు. మీరు ఎవరైనా సరే, దేవుడు మీ జీవితంలో మీ పంటను, పాడిని, పశువులను, మీకున్న సమస్తమును దేవుడు దీవిస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. కాబట్టి మీకున్నది ఏమాత్రము తగ్గిపోకుండా ఇంకా ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవునిలో మీరు జీవించినప్పుడు తప్పకుండా మీ సంతానాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదించి, మిమ్మల్ని ఆశీర్వదించి, మీకున్న సమస్తమును ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, నమ్మదగిన దేవ, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితంలో మీరు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఆశీర్వాదం కోసము వారు బాధపడుతూ ప్రార్థనలో ముందుకు సాగుతున్నారో వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదన కారకులుగా ఉంటారని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా అత్యధికంగా మీరు వారిని ఆశీర్వదించండి. సంతానం లేని వారికి సంతానంను దయచేయండి. సంతానం కలిగిన వారికి వారి సంతానాన్ని నానాటికి దీవించండి. పరిశుద్ధాత్మదేవ వారి పంట, పాడి, పశువులను సమస్తమును మీరు దీవించి అత్యధికమైన ఆశీర్వాదము చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఇదే దినం మిమ్మను ఆశీర్వాదం ఆశీర్వదించడం ఆరంభించి ఉన్నాడు.